హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టూడెంట్స్ అందరు బాగున్నారనుకుంటున్నాను అయితే మనకు లాసెట్ కౌన్సిలింగ్ ఏపీ లాసెట్ కౌన్సిలింగ్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంది అయితే నిన్న ఒక గుడ్ న్యూస్ అయితే మనకు రావడం జరిగింది అదే ఏంటంటే మనకు మామూలుగా మన సబ్స్క్రైబర్ ఒకరు మొన్న ఒకరికి ఫోన్ చేశారంట ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు మేము ఫీజు స్ట్రక్చర్ అనేది వాళ్ళకి పంపడం జరిగింది వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మాకు నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడు మేము వెంటనే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది కౌన్సిలింగ్ అనేసి చెప్పారంట అబ్బాయికి ఆ అబ్బాయి నాకు మొన్నే చెప్పాడు కానీ నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది అయితే ఈరోజు నిన్న వీళ్ళు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈరోజు మనకు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు పక్కన చూసినట్లయితే కొందరు మనకు ఈ స్క్రీన్ షాట్స్ అనేది పంపారు సాక్షి పేపర్లో కూడా వేసారంట ఇది కొందరు ఇలా స్క్రీన్ షాట్ అనేది నాకు పంపడం జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే న్యాయ విద్యకు మూడేళ్ల కాలానికి బోధనా రుసుముల్ని ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై తొమ్మిది బిఎల్ మూడేళ్లు ఐదేళ్ళు ఎల్ఎల్బి కళాశాలలు ఏడు ఎంఎల్ఎల్ఎల్ఎం విద్యా సంస్థలకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు రుసుముల్ని నిర్ణయించారు ఇరవై తొమ్మిది కళాశాలల్లో మూడేళ్ల ఎల్ఎల్బి కోర్సులకు అత్యధికంగా పదమూడు వేలు అతి తక్కువగా పదివేలు ఖరారు చేశారు ఇరవై ఐదు కళాశాలల్లో ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సులకు పన్నెండు వేలు పదమూడు వేలుగా నిర్ణయించారు ఏడు కళాశాలల్లో ఎల్ఎల్ఎం కోర్సులకు పన్నెండు వేలు పదమూడు వేలుగా ఖరారు చేశారు అయితే కింద చూస్తే పన్నెండు నుంచి కౌన్సిలింగ్ అనేసి అయితే చెప్పారు ఇక్కడ న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు పన్నెండు నుంచి కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉంది ప్రవేశాలకు సంబంధించి గురువారం ప్రకటన విడుదల చేయనున్నారు బోధన రుసుముల్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు కౌన్సిలింగ్కు ఉన్నత మండలి ఓకే కాబట్టి గురువారం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అయితే అన్నారు కానీ ఇంకా రిలీజ్ చేయడం అనేది అయితే జరగలేదు ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఇది కేవలం డేట్స్ అనమాట చాలామంది ఏంటంటే కౌన్సిలింగ్ అనుకుంటున్నారు వెంటనే కౌన్సిలింగ్ అంటే అనేసి ముందైతే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అందులో మనకు ఏ ఏ డేట్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ అనేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉండడం జరుగుతుంది కాబట్టి మనం త్వర రేపు ఎల్లుండి వచ్చే ఉన్నాయి కాబట్టి అందరూ వెబ్సైట్ చెక్ చేయండి ఒకవేళ ముందే వస్తే నాకు మెసేజ్ చేయండి నేను రేపు కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మళ్ళీ నేను నాకు టైం కుదరదు కాబట్టి మీరు ఈలోపు వస్తే మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి నేను కాలేజీ నుంచి వచ్చాక మళ్ళీ వీడియో చేయడం అనేది జరుగుతుందనమాట కాబట్టి సాక్షి పేపర్లో కూడా ఈ విధంగా వేయడం జరిగింది కాబట్టి చ చాలామంది చదివేశారు చదవని వాళ్ళు పాస్ చేసి ఈ మ్యాటర్ చదివేసేయండి ఇంకా నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్దాము నేను రేపు కాలేజీకి వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకో మీకు చెప్పాలి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఫామ్ అనమాట ఇది నేను థర్డ్ సెమిస్టర్కి నేను ఎగ్జామ్ ఫీజు పే చేయాలి రేపటితో మాకు లాస్ట్ డేటు కాబట్టి నేను రేపు వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి మామూలుగా అయితే ఈ అప్లికేషన్ మనకు కాలేజీలోనే ఇచ్చేస్తారు కానీ నేను కొంచెం టైం లేదు కాబట్టి నేను మా కాలేజ్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఈ ఫామ్ అనేది ఆ వెబ్సైట్లో నుంచి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకొని ఒక త్రీ ఫొటోస్ త్రీ ఫొటోస్ అవసరం అవుతాయి త్రీ ఫొటోస్ కూడా నేను అంటించి డీటెయిల్స్ అన్నీ కూడా రాసి నేను రేపు అక్కడ ఎగ్జామ్ ఫీజు పే చేసి నేను అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట తర్వాత కొంతమంది టెన్త్ ఇంటర్లకి కొంచెము ఇది తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి హాల్ టికెట్స్ సపరేట్గా ఉంటాయి ఇప్పటివరకు కానీ ఎల్ఎల్బీకి వచ్చేటప్పటికి హాల్ టికెట్ అనేది సపరేట్గా ఉంటుంది ఈ అప్లికేషన్లో ఉండే ఫామే మనకు హాల్ టికెట్ అనమాట వీలైతే నేను అక్కడ కింద ఆ లింక్ అనేది మీకు ఇస్తాను ఆ ఈ అప్లికేషన్ ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఒరిజినల్ హాల్ టికెట్ అనేసి డూప్లికేట్ హాల్ టికెట్ అనేసి మనకు ఉంటుంది ఇక్కడ మన ఫొటోస్ అనేది అతికించుకోవాలి మన డీటెయిల్స్ అన్ని రాయాలి సబ్జెక్ట్స్కి టిక్ మార్క్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో మనకు ఎగ్జామ్స్ వన్ వీక్ బిఫోర్ మనకు హాల్ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అయితే ఇది ఎలా ఫిల్ చేయాలనేది చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు స్క్రీన్లో చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో లాస్ట్ పేజీలోనే ఇచ్చేస్తాడు కొన్ని కోడ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ కోడ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ చూస్తే ఫర్ విచ్ సెమిస్టర్ ద క్యాండిడేట్ ఈజ్ అపియరింగ్ ఇక్కడ మనకు అప్లి ఇవన్నీ కోర్స్ చూసుకుంటే మనకు ఈజీగా అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది కోర్ట్స్ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు ఇవన్నీ చదివితే అర్థమైపోద్ది కాబట్టి ఎవరైతే ఫిల్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ అయినా ఎవరైతే ఫిల్ చేయాలనుకుంటున్నారో వారి కోర్ట్స్ చూస్తే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ పేజ్కి వచ్చేసినట్లయితే నేను ఎలా ఫిల్ చేశాను ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు అంటే నాకంటే ఫస్ట్ వచ్చేసింది కాబట్టి నేను ఈజీగా వేసాను ఫస్ట్ ఇయర్లోకి తెలియదు కాబట్టి మీకు అక్కడ చెప్తారు చెప్పిన దాన్ని బట్టి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వెయ్యాలన్నమాట మీరు ఫస్ట్ సెమిస్టర్ రాసేటప్పుడు అవన్నీ చెప్తారులేండి అయినప్పటికీ ఈ వీడియో ఒకసారి వాచ్ చేయండి ఇక్కడ ఏ సెమిస్టర్ అక్కడ మనం టిక్ చేయాలి కోర్సు నేము అంటే నాది త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి కాబట్టి నేను త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి వేసాను నా కాలేజ్ నేమ్ వేయాలి అక్కడ కోడ్స్ అని చెప్పాను కదా కోడ్స్ అక్కడ వేసేసాను నా నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబరు అలాగే రిలీజియన్ రిజర్వేషన్ కేటగిరీ అలాగే కోడ్స్ ఇందాక మనం చూసుకున్నాం అది తర్వాత మీడియము అలాగే జెండర్ అలాగే ఇక్కడ పన్నెండు నెంబర్ వచ్చేస్తే మనకు ఇంతకుముందు ఏ ఎక్కడైతే పాస్ అయ్యామో ఆ డీటెయిల్స్ మనం వేయాలన్నమాట మనం ఎప్పుడు పాస్ అయ్యామో అలాగే అక్కడ హాల్ టికెట్ నెంబరు అలాగే ఆ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యామో ఆ ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది సెకండ్ సెమిస్టర్ నుంచి పెద్ద అవసరం లేదు కానీ ఫస్ట్ సెమిస్టర్లో మాత్రం కం ఖచ్చితంగా రాయాలన్నమాట థర్టీన్త్ చూస్తే పర్టిక్యులర్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ పేడ్ మనం ఎప్పుడైతే ఎగ్జామ్ ఫీజ్ పే చేస్తామో అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ మీరు అప్పుడు పే చేసేటప్పుడు ఎదురు కానీ ముందే వేయాల్సిన పని లేదు తర్వాత లాంగ్వేజెస్ సెలెక్టెడ్ అండర్ పార్ట్ వన్ అంటే ఇంగ్లీష్ అనే వేయాలి మనం ఆ కోడ్ ఏంటంటూ ఇక్కడ మనకు లాస్ట్ పేజీలో కూడా ఇవ్వలేదు నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత కనుక్కుంటాను తర్వాత కింద రెగ్యులరా సప్లిమెంటరా బెటర్మెంట్ అనే దగ్గర మనం టిక్ చేసి కోర్స్ నేమేయాలన్నమాట నెక్స్ట్ పేజ్ తిప్పినట్లయితే ఇక్కడ మన కిందకి ఎయిటీన్త్ని వచ్చేస్తే సెవెంటీన్త్ చూస్తే లేటెస్ట్ అప్పరెన్స్ పర్టిక్యులర్స్ వేస్తే మనం వేయొచ్చు నేను సెకండ్ సెమిస్టర్ ఎక్కడ రాశాను అనేది ఆ ఆ కాలేజ్ కూడా వేయచ్చు అనమాట అదే సెంటర్ అలాగే మన అదన్నీ కూడా వేయచ్చు అనమాట కానీ నేను వేయలేదు అది ఎయిటీన్త్న చూస్తే ఎయిటీన్త్ ఏంటంటే సెమ్ ఇక్కడ మన సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట నేను ఇక్కడ క్రాస్ చేసేవి నేను ఏదైతే రాస్తున్నానో అవి మాత్రమే ఇక్కడ టిక్ చేయాలి టిక్ చేసి కింద మనం సైన్ చేయాలి కింద స్టేషన్ అలాగే మా ఊరు వేసాను అలాగే డేట్ డేట్ వేసేయడం జరిగిందనమాట తర్వాత నెక్స్ట్ పేజ్ తిప్పితే ఇక్కడ ఇదే అనమాట ఒరిజినల్ హాల్ టికెట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం వేయాల్సి ఉంటుంది కింద నా నేము ఫాదర్స్ నేమ్ అలాగే కోర్సు క్యాండిడేట్ త్రీ ఇయర్స్ వెళ్ళాలి వేయాలా మీరు ఫైవ్ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ వెళ్ళాలి వేయాలి కింద అది వదిలేయచ్చు తర్వాత మనకి ఏ సెంటర్ ఇస్తారో తెలియదు కాబట్టి వదిలేయచ్చు ఇక్కడ మళ్ళీ క్రాస్ చేసేసి మనం రాయాల్సిన సబ్జెక్ట్స్ మాత్రమే టిక్ చేయాలి తర్వాత కింద ఇక్కడ మన సిగ్నేచర్ అలాగే మన నేమ్ ఫాదర్స్ నేమ్ ఏజ్ హైటు అలాగే ఇక్కడ మనకు ఇవి పుట్టుమచ్చలు అడుగుతారు కదండి మోల్స్ అవి టూ రాయాలి మీ టెన్త్ సర్టిఫికేట్స్లో ఇస్తారు అవి రెండు ఉంచుకోండి ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవన్నీ కాబట్టి ముందే చూడండి ఇవన్నీ కూడా కాబట్టి వన్ టూ రెండు రాస్తే సరిపోతుంది కాబట్టి స్టేషను అలాగే డేట్ వేస్తాను అనమాట సెకండ్ది డూప్లికేట్లో కూడా సేమ్ ముందుది ఒరిజినల్ ఎలా ఫిల్ చేశారు అలాగే ఫిల్ చేసి త్రీ ఫొటోస్ అనేది మనం అంటించాల్సి ఉంటుంది మొత్తం త్రీ అనమాట ఫస్ట్ పేజీలో ఒకటి లాస్ట్ రెండు పేజెస్లో ఒకటి కాబట్టి ఇలా ఫిల్ చేసేసి మనం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి ఎగ్జామ్ ఫీజు పే చేసినట్లయితే మనకు కాలేజీలో లాస్ట్లో మనకు హాల్ టికెట్స్ అవే ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇది అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఏమన్నా కామెంట్స్లో తెలియచేయండి అయితే కొందరు సెంటర్స్ ఎలాగ మాకు జమ్లింగా లేదా సేమ్ కాలేజ్ అని అడుగుతున్నారు మా యూనివర్సిటీకి అయితే జమ్లింగే అనమాట మేము వేరే కాలేజీకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఇంతకుముందు అయితే సేమ్ కాలేజీలోనే పెట్టేవారు కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది లా స్టడీస్ అనేది కూడా కాబట్టి వేరే కాలేజీలో చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది తల కూడా తిప్పడం కుదరదు మనకు కాబట్టి మనం ఖచ్చితంగా చదివి రాయాల్సిందే అంత కష్టమేమి ఉండదు అనుకోండి భయపడద్దు మనం చదివి రాసేయగలం పాస్ అవ్వగలం అనమాట సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా మొన్న రావడం జరిగింది అయితే నేను కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ రాయలేకపోయాను దానికి చాలామంది మా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు వాళ్ళకి అందరికి కంగ్రాచులేషన్స్ కాబట్టి నేను సెకండ్ సెమిస్టర్ మళ్ళీ ఎప్పుడు రాయాలంటే నెక్స్ట్ ఇయర్ రాయాలన్నమాట ఈ ఇయర్ వేస్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్తోనే నేను మళ్ళీ రాయాల్సి ఉంటుంది అప్పుడు అప్లికేషన్ ఫామ్లో నేను మళ్ళీ టిక్ చేయాలన్నమాట అవి కాబట్టి ఆ విధంగా రాయాలి ఓకే ఈ ఈ అప్డేట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి రండి అలాగే అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా సి